హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ డైరెక్టర్ గీతా కృష్ణ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. హాయ్ సార్. రామ్ చరణ్ గారికి డాక్టరేట్ ఇవ్వడం జరిగింది, దాని గురించి మీ మాటల్లో. యాక్చువల్లీ ఇప్పుడు నేను కామెంట్ చేయడం బాగు, నాకు కూడా ఒక యూనివర్సిటీ సంబడేది ఆస్మి. అంటే నేను చేస్తున్న సినిమాల మీద వాటి మీద నేను మై కంట్రీ ఇండియా టైం క్యాప్సూల్ అని ఒక 75 అవర్స్ డాక్యుమెంటరీ తీయాలని ప్రపోజ్ చేస్తారు పరమేశ్వర్ గారు పర్మిషన్ తోటి. మై కంట్రీ ఇండియా టైం క్యాప్సూల్ అని ఇండియా గురించి అంతా, ఇండస్ వ్యాలీ టు ఇండియా అనమాట. ఈ సందర్భంలో సంబడీ హాస్ ప్రపోజ్డ్ యాక్చువల్గా, అండ్ ఆల్సో సమ్ దాన్ సమ్ అవార్డ్ విన్నింగ్ సంకీర్తన చేశాను కదా, డిఫరెంట్ ఫిల్మ్ లైక్ కోకిల కాన్సెప్ట్ అని చేశాను. ఇప్పుడు నేను దాని గురించి క్రిటిసిజంగా మాట్లాడకూడదు, బికాజ్ చాలా యూనివర్సిటీలు వాళ్ళకి పేరు రావాలని కూడా ఇస్తారు. ఓకే, స్టార్స్కి ఇస్తున్నారంటే స్టార్స్కి కామెడియన్స్కి, సదువు సంజాలియన్ కామెడియన్స్ కూడా ఈ మధ్య డాక్టరేట్ ఇస్తారు కదా. అటువంటి సందర్భంలో నేను నెగిటివ్గా కామెంట్ చేయకూడదు కానీ, బట్ ఎందుకు ఇచ్చారు సామాన్యుడిగా ఏమన్నా అడిగితే వాట్ ఫర్? ఆర్ఆర్ఎల్ యాక్ట్ చేసినందుకు, శంకర్ సినిమాలో యాక్ట్ చేసినందుకు. ఇక నాకు అర్థమైందల్లా ఆ యూనివర్సిటీకి పేరు వస్తుందని. రామ్ చరణ్ హెస్ బికమ్ ఎ స్టార్ అండ్ ఆల్సో చిరంజీవి సన్ హూ వన్ పద్మవిభూషణ్ రీసెంట్లీ, అండ్ ఆల్సో డెఫినెట్లీ ఈజ్ అ వెరీ బిగ్ స్టార్ చిరంజీవి. ఓకే, ఇతర క్రెడెన్షియల్ ఏంటంటే ఇంకా సమ్మర్ టైం తర్వాత వస్తే ఇది మనం కాంట్రడిక్షన్ చేయని అవసరం లేదు. ఇట్ వాస్ టూ ఎర్లీ. ఈ యూనివర్సిటీలు ఏం చేస్తాయి ఇప్పుడు, ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టేటప్పుడు వేరే యూనివర్సిటీకి అఫిలియేట్ చేస్తారు. అంటే వాళ్ళకి చెప్తే వాళ్ళకి మన దగ్గర వచ్చిన ఆదాయం కొంత ఇచ్చి చెప్తే వాళ్ళ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. నేను ఎలా నో అన్నాను, మై నేమ్ ఈజ్ ఎనఫ్. ఓకే, అలాగా ఒకసారి జేఎన్టీయూ ఎవరు కాంటాక్ట్ చేసి అన్నపూర్ణ నాకు ఇచ్చారు కదా అని చెప్పేసి అన్నారు. మీరు నాకు ఇచ్చారు, మీ దగ్గర డిపార్ట్మెంట్ ఉందా అని అడిగాను. డిపార్ట్మెంట్కి ఒక 50 లక్షలు ఖర్చు పెట్టి బుక్స్ ఫిల్మ్ బుక్స్ అని ఉండాలి. మై డిపార్ట్మెంట్ ఈజ్ హియర్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఈజ్ ఇన్ యూట్యూబ్. ఓకే, ఐ కెన్ టాక్ అథెంటిక్లీ ఆన్ ఎనీ సబ్జెక్ట్ ఆన్ ఎనీ మూవీ ఇన్ ద ఎంటైర్ వరల్డ్, ఎనీ కంట్రీ వరల్డ్ సినిమా. ఓకే, అలాగే మీరు వాళ్ళ లేదు అన్నపూర్ణ అయింది కదండి జేఎన్టీవీలో, నేను అడిగారు నేను, మేము మీకు కూడా చేస్తాను. చేస్తే ఏం చేస్తారు నాకు, వాట్ ఈస్ ద యూజ్? ఇప్పుడు నా దగ్గర పనిచేసి ఫ్యాకల్టీ మీ దగ్గర కూర్చోవాలంటే మీకు డిపార్ట్మెంట్ ఒక రూమ్ ఉండాలి. నా దగ్గర అయితే డట్లు కూడా అవుతారు ఇప్పుడు ఇక్కడి నుంచి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ సార్. అలాగే ఇప్పుడు రామ్ చరణ్ యొక్క నేమ్ని ఇప్పుడు జేఎన్టీవీ ఎలాగైతే నేను ఒకసారి కన్సల్ట్ చేసి నన్ను అడిగారు అక్కడ చేస్తాను కాబట్టి మీకు చేస్తున్నామని, నేను వద్దని అనకుండా మై నేమ్ ఈజ్ ఎనఫ్ అండి. మీరు ఇస్తే మీరు నాకు డిపార్ట్మెంట్ ఇవ్వాలి. ఆంధ్ర యూనివర్సిటీలో ఒక డ్రామా మీద పెట్టారనుకోండి ఆ డిపార్ట్మెంట్ పెట్టాలి వాళ్ళు, దానికి కొద్ది గ్రాంట్స్ ఉంటాయి, 1 కోటి రూపాయలు 2 కోట్లు పెడితే ఆ డిపార్ట్మెంట్ ఉంటే అప్పుడు యూ కెన్ అఫిలియేట్. నేను అఫిలియేట్ చేయమంటే అర్థం ఉండాలి. అదేవిధంగా డాక్టరేట్ ఇవ్వటంలో థీసెస్ ఇవ్వాలి ఒక సబ్జెక్ట్ మీద, ఒక యూనిక్ సబ్జెక్ట్ మీద. అలా కాకుండా ఇప్పుడు ఆర్టిస్టిక్ ప్రైడ్ అని అంటారు అన్నమాట, కళాత్మకంగా పైకి వచ్చిన వాళ్ళు, ఒక యూనిక్గా పైకి వచ్చిన ఒక హ్యాండిక్యాప్డ్గా ఉన్నవాళ్ళు, ఫిజికలీ ఛాలెంజ్గా ఉన్నవాడు, ఒక కాల్తో పెయింటింగ్ వేస్తారు అనుకోండి మన అమేజింగ్ ఉంటుంది. షీ కెన్ బి హియర్, షీ కెన్ బి గివెన్ ఎ డాక్టరేట్ కదా. సో అటువంటి కేటగిరీలో వాళ్ళు థీసెస్ పెట్టిన అవసరం లేదు, వాళ్ళు చేసిన పనులే ఇట్స్ మోర్ దాన్ థీసెస్ కదా. అలాగే ఫిల్మ్ పీపుల్కి ఇవ్వటం వలన నేను అనుకునేది ఏంటంటే, నాకు ఆఫర్ చేస్తున్న అది నాట్ ఫర్ ఫిల్మ్, బికాజ్ ఐఎమ్ డూయింగ్ భారతదేశం గురించి చేస్తాను కాబట్టి సంబడీ హాస్ ప్రపోజ్డ్ అంతే. బట్ నేనంత డైరెక్ట్గా స్క్రీన్ మీద ఉండే మనిషిని కాదు కాబట్టి, బట్ డైరెక్ట్గా స్క్రీన్ మీద ఉన్న స్టార్స్కి ఇవ్వడం అంతరార్థం ఏంటంటే ఆ యూనివర్సిటీ కూడా పేరు వస్తుంది. ఇప్పుడు నీకు పేరు వస్తా నాకు పేరు వస్తా అనేది అయిపోయింది. ఇప్పుడు నేను నీకు ఇస్తా క్విట్ ప్రోకోలా అనమాట. దాన్ని కొంతమంది జనరల్గా డొనేషన్ రూపంలోనో ఏదో కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా ఇతనికి సడన్గా అరేంజ్ చేయడం వల్ల నాకు అర్థమైంది ఏంటంటే ఆర్ఆర్ఆర్ తర్వాత ఇతను చాలా కొంచెం స్పీడ్గా వెళ్ళిపోతున్నట్టు కావాలని వాళ్ళు కోరుకున్నారు. ఎవరు చిరంజీవి వాళ్ళను వెంటనే ఒక శంకర సినిమా చేయడం, అది ఎలా వచ్చింది నాకు అర్థమైంది. మధ్యలో ఒక శంకర సినిమా, ఒకటి అది పెద్ద పెద్ద సినిమా చేస్తున్నట్టు, అంటే ఎవరితోట కంగారు పడిపోయి అతను పరిగెడుతున్నట్టు అనిపించింది నాకు. జూనియర్ ఎన్టీఆర్ ఇస్ గోయింగ్ స్లో,
యాక్చువల్గా, బట్ ఈస్ డూయింగ్ వండర్ఫుల్ ఫిల్మ్స్. ఒక రితిక్ రోషన్ తోటి వాళ్ళతో చేస్తున్నాడు కదా, నాకు అనిపించమా ఇది ఆర్ కంపీటింగ్ విత్ సంబడీ ఎల్స్, ఆ సస్పెన్స్ క్యారెక్టర్ మీద కంపీట్ అవుతున్నట్టుగా అనిపించింది నాకు. ఈ డాక్టరేట్ అనేది కూడా ఐ ఫెల్ట్ లిటిల్ సిల్లీ, ఇప్పుడు సిల్లీగా అనిపించింది. ఎందుకంటే ఎవరి మీద ద్వేషం చెప్పట్లేదు, ఒక అరార చేశారు ఆస్కార్ లేదు, ఎవరికి వచ్చింది నీకు రాలేదు ఆస్కార్, ఎవరికి రాలేదు, సాంగ్ వచ్చింది అది రాజమౌళికి రాలేదు. ఓకే సాంగ్ వచ్చిందంటే ఇదే హూ హ్యాస్ టు బి క్రెడిటెడ్ కీరవాణి అండ్ ద డాన్స్ డైరెక్టర్, డాన్స్ పెర్ఫార్మెన్స్కి వచ్చింది అది. అర్థమైందప్పుడు మీకు అది బై మిస్టేక్ రామ్ చరణ్ పేరు ఒక్కడనే అరేంజ్ చేశారు, ఇద్దరు చేయకూడదు కాబట్టి, మరి ఎందుకో ఇంక రామ్ చరణ్ హెస్ గాట్ ద క్రెడిట్, తప్పు కానట్లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఆల్సో డన్ బోత్ హవ్ డన్ ఎక్సలెంట్లీ, హూ హాస్ కొరియోగ్రాఫ్డ్ బై సంబడీ ఎల్స్, అతను కూడా ఇది ద ఎంటైర్ యూనిట్ ఈజ్ ఎంజాయింగ్ టుడే దట్ ఈస్ అన్ ఆస్కార్ విన్నింగ్ ఫిలిం అని. ఆస్కార్ విన్నింగ్ ఫర్ వాట్? అసలు గ్రామీ అవార్డులకి ఇచ్చేవారు ఆడియోకి, అలాగా ఇండియాలో బాలీవుడ్ అనగానే పాటలు పాడేసుకుంటారు కాబట్టి ఒక పాటకి ఇచ్చారు. ప్రపంచంలో మిగతా సినిమాల్లో అది మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫ్లిక్ అంటారు కొన్నాను, గ్రీజ్ అండ్ జాన్ ట్రావోల్టా, గ్రీజ్ 1, గ్రీజ్ 2, సౌండ్ ఆఫ్ మ్యూజిక్, ఇవన్నీ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఫ్లిక్స్ అంటే అవి అందులో ఉంటాయి. మిగతా జనరల్ సినిమాల్లో పాటలు పాడుకోరు, రోజు రోజు వచ్చి కొడుతూ పాటకు పాటు కదా. అక్కడ అక్కడ సినిమాల్లో మిగతా అన్ని సినిమాల్లోనూ ఏ రకమైన సినిమాను కూడా పాటలు పాడేసుకునేది ఇండియా ఒకటే. అందుకని బాలీవుడ్ అనగానే వాళ్ళు చాలా సరదాగా ఫీల్ అవుతారు, సీరియస్నెస్ ఉండదు వాళ్ళకి. బాలీవుడ్ అంతే ఎలుగా అంతే వాళ్ళు తింటా ఉంటారు వాళ్ళు కూడా, ఎందుకంటే అందరూ పాటేసుకుంటారు పాటలు. సో అలాగే వీళ్ళకి ఒక సాంగ్ ఇవ్వడానికి అర్హులు అని ఇచ్చారు. యాక్చువల్గా ఇంకా టాలెంటెడ్గా వేరే దానికి ఇవ్వాలి ఇవ్వరు, ఎందుకంటే చాలా మందికి ఇవ్వాలి. సో ఆ దివసం ఒక సాంగ్ ఇచ్చారు, ఆఫ్టర్ దీస్ పీపుల్ హావ్ ప్రమోటెడ్ సినిమాని. అక్కడ కూర్చుని ఒక 30-40 రోజులు కూర్చుని లాబింగ్ అనాలో మనం అనుకోవడం తెలియదు కానీ అంత చేస్తే వచ్చింది. అటువంటి ఆర్ఆర్ఆర్లో ఇద్దరు పేర్లు అనౌన్స్ చేయట్లేదు, ఇతని పేరు అనౌన్స్ చేశారు. అదేనా, దాని తర్వాత వాళ్ళ ఫాదర్ అతను కలిసి బాగా ప్రమోట్ చేసుకున్నారు ఇండియా అంతా. అతను కూడా సూపర్ స్టార్ కాబట్టి పొలిటికల్ మైలేజ్ కూడా వస్తుంది కాబట్టి జనరల్గాను. ఈ సందర్భంలో అది వేల్ యూనివర్సిటీ ఏదో అనుకోండి కదా ఇచ్చింది ఇతనికి, ఇతనికి డాక్టరేట్ ఇచ్చింది వేల్ యూనివర్సిటీ సంబడే, వాళ్ళ పేరు కోసం ఇచ్చారేమో నాకు అనిపించింది. అదర్వైజ్ ఐ డి నాట్ ఫైండ్ ఎనీథింగ్ వెరీ వెరీ మచ్ సీనియర్, సిన్సియారిటీ కనపడలేదు నాకు అందులో. అదర్వైజ్ యూ హావ్ టు గివ్ ఫర్ ఎక్స్పర్ట్ వెరీ ఎక్స్పర్టీస్, నేను చెప్పిన కాల్తో పెయింటింగ్ చేసిన ఈ కాల్ అసలు ఏముందో నోట్తో వేస్తూ ఉంటుంది. దే మస్ట్ బి గివెన్ డాక్టరేట్. ఓకే అలా చాలా చాలా మంది ఉన్నారు, నాట్ ఓన్లీ పెయింటర్స్, నాకు అది అనిపించి చెప్పాను. ఇంకా చాలా మంది చాలా వాటిల్లో వాళ్ళకి ఇస్తారు. ఇది ఫిల్మ్ అనేది ఇట్స్ ఎ క్యాజువల్ థింగ్, ఫిల్మ్లో ఏంటంటే మీకు ఇవ్వటం వలన వాళ్ళకి కూడా లబ్ధి ఉంటుంది, పేరు వైజ్ డొనేషన్ వైజ్ ఇవన్నీ ఉంటాయి యాక్చువల్గా. లేకపోతే చాలా మంది కొంతమంది సిల్లీ సిల్లీ పీపుల్కి ఇచ్చారు, వాళ్ళ పేర్లు చెప్తే మళ్ళీ అది హట్ అవుతారు. ఇతనికి ఇంకొంచెం కాలం కొంతకాలం పోయిన తర్వాత ఒక డిఫరెంట్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ ఇతను చేయడానికి పూనుకున్న తర్వాత అప్పుడు ఇచ్చుంటుంటే బాగుండని నేను ఫీల్ అయ్యాను. నువ్వు ముందుగా ఇచ్చేస్తే ఫీల్ అయిపోతున్నావు అంటే ఇట్ సౌండ్స్ సిల్లీ. ఒక కామెడియన్కే వాడికి చదువులే సంజయ్లే ఇద్దరు ముగ్గురికి ఇచ్చారు, అదే సౌండ్స్ సిల్లీ. జస్ట్ బికాజ్ ఈస్ కాంట్రిబ్యూటెడ్ ఫర్ ద ఫిల్తీ అండ్ నాన్ సెన్స్ కామెడీ, మళ్ళీ అది ఆ నాన్ సెన్స్ కామెడీ చేసే వాళ్ళు కూడా డ్రాక్టెడ్. ఇలాగ అంటే కొంతమంది నెగిటివిటీ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే ఐఎమ్ ఫీలింగ్ జెలస్, ఐ షుడ్ ఫీల్ జెలస్, ఐ కేర్ అవార్డు వచ్చిన నేనే ఐ డోంట్ కేర్ ఫర్ అవార్డ్స్ అని అనమాట. బికాస్ లాబింగ్ హెస్ బికమ్ ఎన్ ఆర్డర్ ఆఫ్ ద డే, పీపుల్ ఆర్ లాబింగ్ ఫర్ దేర్ ప్రోడక్ట్. నేను చేసేటప్పటికి అంత లాబింగ్ లేదు, అది నాకు తెలియదే తెలీదు, జస్ట్ పంపించారు అంతే. వన్ ఫైన్ డే ఐ గాట్ ఎ టెలిగ్రామ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, అండ్ పెళ్లి ఫ్లైట్ టికెట్ అవన్నీ కమ్ టు ద రిసీవ్ అవార్డ్ అని. మీకు అర్థమైనప్పుడు మీకు ఇట్ వాజ్ 1987, ఇప్పుడు అలా కాదు కదా, ఎవరికి ఇవ్వాలి, వీడికి ఇవ్వాలి, ఆడికి ఇవ్వాలి, ఎవరికి వెళ్ళి ఒకటి వెంకటేష్కి ఇద్దాం, ఒకటి చిరంజీవి గారి అబ్బాయికి ఇద్దాం, ఒకటి ఆడికిద్దాం. ఇది ఈవెన్ నంది అవార్డుల యొక్క వరుస. ఓకే అటువంటిది ఈ డాక్టరేట్ ఇవ్వటం అనేది నేను గర్విస్తాను. ఫర్ వాట్? దే హ్యావ్ టు అనౌన్స్ యు హ్యావ్ గివెన్ హిమ్, ఈజ్ ఏ వెరీ బిగ్ స్టార్, యాక్టెడ్ ఇన్ ఫిల్మ్ విచ్ హాస్ వన్ ఆస్కార్ అండ్ ఆల్సో టు బి యాక్టెడ్ వచ్చే సినిమాలు ఎలా ఉన్నాయి అవి అటువంటి చెప్పాలి. ఎవరికి ఇచ్చినా కూడా యూ మస్ట్ టెల్ ఎ రీజన్.
బికాస్ దెర్ ఇస్ అ రీజన్ ఫర్ అన్ డాక్టరేట్ విచ్ యూ హావ్ టు సబ్మిట్ థీసిస్ ఆన్ ఎన్ యూనిక్ సబ్జెక్ట్. అదేనా మీకు అది కాకుండా ఇవ్వాలనుకుంటే, ఈ కళాత్మకంగా ఇవ్వాలనుకుంటే నేను ఇందా చెప్పినట్టు ఎక్స్పర్టీస్ విత్ లెగ్స్ హ్యాండిక్యాప్ కాళ్ళకి ఇవ్వాలి. ఓకే, దిస్ ఈస్ టు సపోర్ట్ ద ఎంటైర్ ఫిజికలీ ఛాలెంజ్డ్ కమ్యూనిటీ. ఆర్టిజం ఉంటుంది కొంతమందికి, సరే, వాళ్ళు కూడా దే ఆర్ వెరీ సూపర్ ఇంటెలిజెంట్గా ఉంటారు ఇన్ మ్యాథమెటిక్స్లో. మీకు అదే ఒక చిన్న అబ్బాయి విల్ బి టెలింగ్ ఎనీ క్వశ్చన్ ఆన్సర్ అనమాట. దీస్ ఆర్ ఆల్ యాక్చువల్గా ఇక్కడ ఇవ్వటంలో ఇట్ వాస్ లిటిల్ ఎర్లీ అనిపించింది నాకు. అదర్వైజ్ ఐ టు అప్రిషియేట్ ఇట్స్ అ కంగ్రాచులేషన్ ఫర్ హిమ్ ఆల్సో మిస్టర్ రామ్ చరణ్. సార్, సౌందర్య జగదీష్ కన్నడ ప్రొడ్యూసర్ మరణం వెనకాల ఏంటి సార్? అసలు అది హత్య అని కొంతమంది, సూసైడ్ అని కొంతమంది, అసలు నిజాలు ఏంటి మీ మాటల్లో? సౌందర్య జగదీష్ ఆయన మూడు సినిమాలు తీశారట, అప్పు పప్పు అనే ఒక సినిమా, స్నేహితురే అనే సినిమా. అలా నిజంగా అప్పు పప్పు పేరు ఉందా సార్? సినిమా తీస్తారు. నేను కూడా ఎంక్వైరీ చేశాను నాకు కన్నడ టీవీ నైన్ కలిపి ఫోన్ చేసి, ఐ ఫెల్ట్ ఒకటి కండోలెన్సెస్ టు హిస్ ఫ్యామిలీ సౌందర్య జగదీష్ గారికి. సో సిన్సియర్ కండోలెన్సెస్ టు హిస్ ఫ్యామిలీ. సో నేను కూడా న్యూస్ ఫాలో అవుతుంటే అది సూసైడ్ అని అంటున్నారు కొంతమంది, కొంతమంది ఊరికే సోషల్ మీడియా ఉన్నాను చెప్పు నిజంగా సూసైడ్ అయినా కూడా సూసైడ్ కాదు ఎవరన్నా చేశారని అంటారు, ఎవడో పెడతారు ఫిట్టింగ్, అది కాదని అంటున్నారు ఇప్పటి వరకు. అదే టుడే ఐ థింక్ దే ఆర్ క్రిమేటింగ్ అనుకుంటా. సో నేను అథెంటిక్గా ఒక పెద్ద జర్నలిస్ట్ పెద్ద కంపెనీ ఆయన్ని అడిగాను, ఆయన కూడా సూసైడే అన్నట్టుగా అంటున్నారు. ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయండి, ఎందుకు ఇలా జరుగుతుంది? సినిమా ఫీల్డ్లో ఏం ప్రాబ్లం ఉంటుంది? సినిమా ఫీల్డ్ ఏదో ఉంటుంది, ఒకటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ ఉంటుంది, అది కాదు, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది. సినిమాకు ఫైనాన్స్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళు మరి అడుగుతారు కదా. సో అది వడ్డీలు వడ్డీలు పెరిగిపోతూ ఉంటుంది, మామూలు వడ్డీలు ఉండవు. మళ్ళీ చేసినయనే ఒక యావరేజ్ చిన్న సినిమాలే, దానికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఆ విధంగా కూడా ఉండొచ్చు, లేకపోతే పాప అంత ఆ వయసులో అలాగా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ వెరీ రియలీ వెరీ సాడ్ యాక్చువల్గాను. ఇప్పటి వరకు అది అంతే వచ్చింది వార్త, వాళ్ళు ఎలాగే హెరాస్ చేశారు అని, ఎవరైనా హెరాస్ చేశారంటే డబ్బులు ఇచ్చిన వాడు అడగక తప్పడు కదా, డెఫినెట్గా అడుగుతారు. అదా లేకపోతే ఇంకోటి ఏమన్నా ఉండాలా అని చెప్పేసి, ఇంకోటి ఏమి ఉండదని నాకు ఉద్దేశం. ఇటువంటిదే ఉంటుంది, ఇటువంటి చిన్న చిన్న విషయాలు తప్పించుకోలేక చాలామంది చూసాం. అలా తెలుగులోనే నేను పనిచేసిన ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్ పోయారు, దానికి విశ్వనాథ్ గారు డైరెక్టర్. సో అధ్యత అప్పుడు కూడా అప్పటికి ఇంత సోషల్ మీడియాలో లేదు. సో కారణం మెయిన్లీ కొంచెం అప్పులు ఉండొచ్చు, ఇంకే ఉంటుంది లేదా ఆ వయసులో సడన్ గా అనిపోవటం ఏంటి, ఈ లుక్స్ వెరీ యంగ్ ఆల్సో. సో ఇంకా ఎన్నో సినిమాలు తీయవలసిన ఇది ఉన్నప్పుడు ఎవరో ఇద్దరు ముగ్గురు ఆర్టిస్టులు కూడా బయటకు వచ్చి మాట్లాడతారు ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చి. సో వాళ్ళందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండే టైపు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సార్, ఆర్జీవి గారికి లోకేష్ గారికి గొడవ అని చెప్పి మనం ప్రచారం చేస్తున్నాం, ఏం టైప్ ఆఫ్ గొడవ జరిగినొచ్చు, వాళ్ళిద్దరి మధ్య ఏంటి గొడవ? ఇది యాక్చువల్లీ మోస్ట్ హోప్లెస్ క్వశ్చన్ ఆఫ్ దిస్ ఎంటైర్ సెషన్. ఇతను ఒక హోప్లెస్ సినిమాలో, అతను ఒక హోప్లెస్ పప్పు పప్పు, ఈ ఇద్దరు హోప్లెస్ గాడు కలిస్తే ఏమంటుంది, జోగి జోగి రాసుకుని ఏమంటుంది, బూడిద రాలదు. ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇది యాక్చువల్గా అడిగారు కాబట్టి మీరు ఎట్టివని రెస్పెక్ట్ చేస్తూ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఈయన ఏదో చెప్తూ ఉంటాడు, ఆడు ఏదో చెప్పాలి, ఆడంతో రెండు సినిమాలు తీశారు, రెండు రోజులు ఆడలేదు, అది ఏ సినిమాలు ఆడలేదు వీళ్ళకంటే, వాళ్ళు ఎవరో తీశారు అపోజిషన్, అది బిలియన్స్ మిలియన్స్ చూసేస్తున్నారు వివేకం అని. ఓకే, అప్పుడు అనుకున్నాడు జగన్ ఇలాగా ఒక సెన్సిబుల్ డైరెక్టర్తో తీయాలి, కానీ ఇలాగా ఈ అలా టప్ప టైప్ ఆఫ్ పేరు పోయిన తీయకూడదని అది ఒక లెసన్. అది దాని తర్వాత వదిలేశారు, వదిలేసుకుంటే ఆ డెన్న మీద కూర్చొని ఏం చెప్తున్నాడు, కొత్త వరద తీస్తాను పాత వరద తీస్తాను, ఎవరు చూడట్లేదు. అది అయిపోయింది, పీరియడ్ అయిపోయిన తర్వాత ఇవన్నీ వేస్ట్. సో ఆ టైంలో ఇప్పుడు ఏదో చేయాలి, ఏదో చేయకపోతే అక్కడ మళ్ళా జగన్ నుంచి వార్నింగ్ రావచ్చు, వాళ్ళు పెయిడ్ బ్యాచ్ అంటే మనం కాదు, అర్థమైంది కాబట్టి మనం కరెక్ట్గా ఆడుతున్నాం. ఆ పెయిడ్ బ్యాచ్లో స్ఫోటములు ఎవడో తింగరాడు పప్పు తింగరగా మాట్లాడుతూ మంగళగిరిలో అతను కన్స్యూమర్ చూసుకుంటూ గటాన్ని అయిపోతున్నా కాబట్టి మిస్టర్ పప్పు ఇంటర్నేషనల్ తింగరగా మాడుతూ ఉంటాడు. సో ఆ తింగరలే తప్పు ఆడుతుంటాడు, ఆ తింగర మనకి పవన్ స్టార్ పవర్ స్టార్ కూడా ఉంది, తింగరగా మాడతాడు. అక్కడికి వెళ్ళి భగవత్ సింగ్ ని ఇది
సూసైడ్ చేసుకొని చెప్పాడు. బ్రిటిష్ పీపుల్ కిల్డ్ హిమ్ హ్యాండ్ టిల్ డెత్. తెంగ మాట ఇతర మాట్లాడతాడు, తెలియని తనం అనమాట. మనోడు అందులో మాస్టర్ లోకేష్ ఈజ్ అ మాస్టర్ ఇన్ టాకింగ్ ట్రాష్. సో దాన్ని ఏదో ఒక విధంగా చెప్పకపోతే మరి ఎంత డబ్బు ఇచ్చిన సినిమాలు తీయించామని చెప్పి కొట్టారని చెప్పేసి మనం ఏదో చెప్పి ఉంటాడు. అంత మించి ఏమి ఉండదు అందులో. రామగోపాల్ ఏం చెప్తాడు, అతను చెప్పింది చూడరు, ఇతను చెప్పింది చూడరు. నేను చూశాను ఆ కింద ఎవరు లేడు చూడలేదు, 200 మంది 300 మంది చూస్తారు, వదిలేశారు ఈ రెండు క్యారెక్టర్లని. అదే సో అలా ఏదో చెప్తారంటే దట్ ఈస్ ట్రెండ్. ట్రెండ్ హ్యాస్ టు బి ఫాలోడ్ విత్ దట్ ఈస్ మీ ఆర్ మీ యూ ఆర్ ఎనీబడి ఎల్స్. అర్ణాబ్ గోస్వామి దాన్ని కూడా చూస్తాను కదా నేను. ఎమని అమరి పీపుల్ ఆర్ వాచింగ్ అది రిలేషన్. తిట్టినా కొట్టినా కూడా అలా చేయాలి కదా. సో ఆ విధంగా ఇతను ఏదో ఏదో మాట్లాడాలని చెప్పేసి వాళ్ళిద్దరికి భజన క్వశ్చనే బేవర్స్ అసలు. Yes, sir. Thank you.